ఈరోజు నడిచే సీతాకోకని చిలకని చేయడం ఎలాగో నేర్చుకుందాం. ముందుగా ఒక కార్డ్బోర్డుని తీసుకొని దాని మీద రెండు సీతాకోక చిలుకలను ఇలాగా కట్ చేయాలి. దానిమీద జిగురుతో ముందుగా ముస్తాబు చేసిన ఒక సీతాకోక చిలక పేపర్ ఇలా అతికించాలి. దాన్ని ఇలా వెనక్కి తిప్పి జిగురు రాసి రెండు పాత అయిపోయిన బాల్ పెన్ రీఫిల్స్ను ఈ విధంగా వంకరగా ఇలా అతికించి పైన ఇంకొక కార్డ్బోర్డ్ సీతాకోక చిలక వచ్చేటట్టు ఇలాగా గట్టిగా అతికించాలి. బాల్ పెన్ రీఫిల్స్ ఇలా వంకరగా ఉండడం అవసరం. అలా పెట్టి గట్టిగా పట్టుకొని బాల్ పెన్ రీఫిల్స్ను మొదలకు ఇలాగా కట్ చేసేయాలి. పూర్తిగా తయారైన మన నడిచే సీతాకోక చిలక ఇలా కనబడుతుంది. ఈలోపు ఒక ఐస్ క్రీమ్ పుల్ల చివర్లు మధ్యలో ఇలాగా నాట్లు కూడా పెట్టాలి. అలాగే ఒక సూది దారంతో మన బాల్ పెన్ రీఫిల్స్లోంచి ఒక దారాన్ని ఇలా ఎక్కించాలి. ఎక్కించిన ఈ దారం కింద చివర్లు రెండు పూసలకు ఇలా గట్టిగా ముడివేయాలి. పైన మొదలు కూడా ఇలా మన ముందుగా నాట్లు పెట్టుకున్న ఐస్ క్రీమ్ పుల్లకు రెండు వైపులు ఇలా గట్టిగా కట్టాలి. పూర్తిగా తయారైన మన నడిచే సీతాకోక చిలక ఇలా కనబడుతుంది. ఆ ఐస్ క్రీమ్ పుల్లను ఏదైనా ఒక మేకుకు ఇలా తగిలించి కింద నుంచి రెండు పూసల్ని పట్టుకొని ఇలా పైకి కిందకి ఇలా అంటూ ఉంటే ఇలా నడిచే సీతాకోక చిలక పైకి మెల్లగా ఎక్కుతుంది.